హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తిన్న కొద్దీ తినాలనిపించే పచ్చి బఠానీ క్యారెట్తో ఉప్మా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఉప్మా తయారు చేసుకోవడానికి స్టవ్ మీద మందంగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో గ్లాసున్నర దాకా తెల్ల గోధుమ నూక వేసుకుని వేగించుకోవాలి. గోధుమ నూకను ముందుగా వేగించుకున్న తర్వాత ఉప్మా చేసుకున్నట్టయితే ఈ పచ్చి బఠానీ క్యారెట్ ఉప్మా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. 2-3 నిమిషాల పాటు నూకను వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో 3 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నకప్పు దాకా పచ్చి బఠానీలు వేసుకోవాలి. అలాగే శనగ కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, శనగ పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, శనగ కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ దాకా పొట్టుమినప్పప్పు వేసుకోవాలి. పప్పులు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న తెల్ల గోధుమ నూకను వేసుకోవాలి. గోధుమ నూక వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే పచ్చి బఠానీ క్యారెట్ ఉప్మా కమ్మగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది.